హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రణవి తెలుగు అమ్మాయి వ్లాగ్స్. మరో మంచి వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. సో మార్నింగే బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నానండి నేను. ఇంకా దోశకి పిండి ఉందంటే అస్సలు దిగులు పడాల్సిన అవసరమే ఉండదు కదా. నేను చక్క దోశలు వేసేసుకోవచ్చు, చట్నీ టమాటా చట్నీ చేసేసుకున్నామంటే ఈజీగా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో నాకైతే దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ ఉంటే కొంచెం ఈజీ అనిపిస్తుంది. లేకపోతే ఏం చేయాలబ్బా అని వెతుక్కుంటూ ఉండాలి. సో ఇంకా నేనైతే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉన్నానండి, అందరికీ వేసేసి పెడుతున్నాను. సో దోశలు వేసేటప్పుడే చట్నీ కూడా చేసేసానండి. ఒక సైడ్ పప్పులు వేయిస్తూ ఇంకా మిక్సీకి వేసేసి ఇక్కడ తర్వాత వేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను. సో చట్నీలోకి దోశల్లోకి చట్నీ సూపర్ కాంబినేషన్ కదా. అసలు ఈ ఒక్కటి ఉంటే చాలండి, రోజు తింటాను నేను. మా ఇంట్లో అయితే అందరికీ ఫేవరెట్ దోశలు. సో నేను చట్నీ వేసుకుంటూ ఫోన్లో చూసుకుంటూ ఉన్నాను. సో చట్నీ కింద పోయింది కొంచెం, తర్వాత మళ్ళీ క్లీన్ చేసుకున్నానండి. ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ మా మామయ్య వెజిటేబుల్స్ అన్నీ తీసుకొచ్చేస్తున్నాడు. సో మేము విజయవాడకు వెళ్ళొచ్చిన తర్వాత ఇంట్లో ఏ వెజిటేబుల్స్ లేవండి. సో అటు ఇటు తిరగడంలో ఇంకా ఎందుకులే, ఇంట్లో ఉన్నా కూడా వేస్ట్ అయిపోతాయని చెప్పి తెప్పించలేదు. సో ఈరోజు అయితే తీసుకొచ్చారు. ఇంకా అన్ని వెరైటీస్ తీసుకొచ్చేసాడండి. మా మామయ్య వెళ్తే అన్నీ తెచ్చేస్తారు. సో ఒకటి ఉంది లేదు అని చెప్పినా కూడా అది మళ్ళీ తీసుకొస్తాడు. సో ఇక్కడ చూడండి, మామిడికాయలు చూపిస్తున్నాను మీకు. సో చాలా బాగున్నాయి కదా, సాంబార్లో కానీ చట్నీల్లో కానీ బాగా యూజ్ అవుతాయి. సో ఈ సీజన్లో ఎక్కడ దొరికాయో నాకైతే తెలియదు, కానీ ఇంకా మా మామయ్య అయితే తీసుకొచ్చు. సో నాకు మామిడికాయలు ఉప్పు కారం వేసుకొని తిన్నా కూడా భలే నచ్చుతుందండి. సో ఎంతమందికి అలా ఇష్టమో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. సో నెక్స్ట్ అయితే ఇంకా అన్ని వెజిటేబుల్స్ తీసుకొచ్చేసారు. బీట్రూట్ టమాటా అన్నీ తీసుకొచ్చున్నారండి. సో నెక్స్ట్ అయితే ఇక్కడ మా అత్తయ్య వెజిటేబుల్స్ అన్నీ ఒక పక్కకు పెట్టిస్తూ ఉందండి. అంటే చాలా ఎక్కువ తెచ్చారు కదా, సో అలాంటప్పుడు అయితే అత్త కొంచెం హెల్ప్ చేస్తుంది. సో మామూలు టైంలో అయితే ఇంకా వంట చేసుకుంటూ నేనే సర్దేస్తాను. సో ఇన్ని వెజిటేబుల్స్ ఉండేసరికి ఇంకా మా అత్తయ్య కూడా వచ్చి హెల్ప్ చేస్తూ ఉంది. సో అన్నీ పక్కన పెట్టిస్తూ ఉంది. సో వేరే వేరే కవర్స్లో వేసేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత బయటికి వెళ్తున్నాను. సో మా ఆయన వచ్చాడండి, ఒక చిన్న పని ఉందన్నమాట నాకే. సో దానివల్ల మా ఆయనతో కలిసి వెళ్తున్నాను. సో ఆ వర్క్ ఏంటో కూడా చెప్తానండి. బ్యాంక్ పని మీద వెళ్తున్నాము. సో ఇంకా వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్లో తిరిగి వచ్చేస్తామని చెప్పి పాపని మా అత్త దగ్గర ఇచ్చేసి వెళ్తున్నాము. సో మీకు చాలాసార్లు చూపించాను కదా ఈ రోడ్స్ అయితే, కాళహస్తిలో ఉన్న వాళ్ళకైతే బాగా తెలుస్తుంది. సో ఎవరెవరైతే కాళహస్తిలో ఉంటారో నాకు కింద కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. నెక్స్ట్ అయితే ఇక్కడ స్టార్ట్ అయ్యామో లేదో అప్పుడే లైట్గా వర్షం పడుతూ ఉందండి. ఇంకా ముందేమో ఎండగా ఉండింది మేము స్టార్ట్ అయ్యేటప్పుడు, ఇప్పుడైతే లైట్గా అలా చినుకులు పడుతూ ఉన్నాయి. నైట్ అయితే ఫుల్ పెద్ద వర్షం అండి. సో మార్నింగ్ ఎండ వచ్చేసరికి ఇంకా బట్టలు కూడా వేయాలి వాషింగ్ మిషన్కి ఇంటికి వచ్చిన తర్వాత. సో 3 డేస్ నుంచి వేద్దాం అనుకుంటూ ఉన్నాను. ఇంకా ఈ వర్షం చూసి భయపడి అలానే పెట్టేస్తున్నాను. సో ఎంతమంది ఇలా వర్షంకి భయపడి బట్టలు వేయకుండా ఉన్నారో చెప్పండి. సో వర్షం పడిందంటే ఆ బట్టలు ఎక్కడ వేయాలో అర్థమే అవ్వదండి. సో చిన్న ఇల్లు కదా, అందరం ఒకే ఇంట్లో ఉంటాము. సో ఇంకా బట్టలన్నీ అక్కడ ఇక్కడ ఆరేసుకోవాలంటే కొంచెం కష్టమైపోతుంది. సో నెక్స్ట్ అయితే ఇక్కడ బ్యాంక్ దగ్గరకు వచ్చాము. సో ఏటీఎం అప్లై చేసుకోవడానికండి.
సో ఇంకా లోపలికి అయితే వెళ్తున్నాడు మా ఆయన. లోపలంతా నేనేం వీడియో తీయలేదండి. వచ్చిన వర్క్ అయితే అవ్వలేదు, రేపు రమ్మన్నారు. సో ఇంకా మళ్ళీ రిటర్న్ అయితే అయిపోతున్నాము. సో వర్షం కూడా ఎలాగో పడలేదు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఫాస్ట్గా బట్టలన్నీ వేయాలండి. సో ఇంకా వెళ్ళే దారిలో మంచిగా కోనేరు అన్నీ వస్తాయి, సో అవన్నీ చూపిస్తాను చూడండి. సో ఈ కోనేరు ఎంతమందికి తెలుసు, కాళహస్తిలో ఎంతమంది నా వీడియోస్ చూస్తున్నారో మెసేజ్ చేయండి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ అయితే ఇంటికి వచ్చేసి ఇంకా బట్టలు కూడా వేసేసానండి. సో నేను ఇంటికి వచ్చేసరికి పాప పడుకో ఉంది. సో ఇంకా వంట కూడా చేయాలి. ఆలోపు బట్టలు అయితే వేసేసామంటే కొంచెం కంప్లీట్ అవుతుందని వేసేసి డైలీ వాష్ పెట్టేశాను. సో ఇంకా నెక్స్ట్ అయితే బయట క్లైమేట్ ఎలా ఉందో చూపిస్తాను చూడండి. సో ఫుల్ క్లౌడీగా ఉంది. ఇంకా ఆఫ్టర్నూన్ అయినట్లేదండి, మార్నింగ్ 8 or 7 అలా ఉంటుంది కదా, అలా ఉంది. నాకైతే ఇలాంటి క్లైమేట్లో ఏ వర్క్ చేయబుద్ది కాదు, కాకపోతే మనం చేసుకోకపోతే ఇంకెవరు చేస్తారు చెప్పండి. సో అలాంటప్పుడు ఇంక అన్ని వర్క్స్ చేసుకుంటూ ఉండాలి. సో కొంచెం లేజీగా అలా ఉంది. సో ఈ ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయి, అసలు బ్లూ కలర్లో ఫ్లవర్స్ అంటే భలే ఉంటాయి కదా చూడడానికి. ఇంకా బయట క్లైమేట్ చూపిస్తున్నాను మీకు. అయితే బట్టలు కూడా ఆరేసేసానండి నేనైతే. సో బట్టలు ఆరేసేసిన తర్వాత ఇక్కడ వంట చేస్తున్నాను. సో చూసారు కదా ఆకుకూర ఫ్రై చేస్తున్నాను. నెక్స్ట్ అయితే ఇది అరటికాయ పులుసు అండి. సో మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో అరటికాయ పులుసు కూడా చేసుకుంటారు. సో చాలా టేస్టీగా ఉంటుంది, నెక్స్ట్ టైం ఎప్పుడైనా షేర్ చేసుకుంటాను. సో ఈరోజు అయితే టైం అయిపోతుందని తొందరగా చేసేస్తున్నానండి. ఇంకా నెక్స్ట్ అయితే అది మగ్గేలోపు ఆకుకూర ఫ్రై కూడా చేసి ఇంకా డైనింగ్ టేబుల్ మీద పెట్టేశాను. సో రైస్ కూడా ఒక సైడ్ అయిపోయింది. ఇంకా అన్నీ వేరే బౌల్స్లోకి చేంజ్ చేసేసామంటే ఇంకా ఆల్మోస్ట్ అన్ని వర్క్స్ కంప్లీట్ అయిపోయినట్టే. సో ఒక్కసారి వేసానండి వాషింగ్ మిషన్కి బట్టలు. సో ఇంకా రేపైతే 2 times అన్నా వేయాలి, అన్ని బట్టలు ఉన్నాయి. సో ఇంకా నెక్స్ట్ అయితే ఈ వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. ఐ హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, ఆల్ అండ్ నోటిఫికేషన్ ఆన్ చేసుకున్నారంటే నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది.